हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेरुगा टॉपिक लोकी वेल्ते इंडिया वर्सेस इंग्लैंड टेस्ट सीरीज गेलुचुकोवडम जरिगिंदी। 3-1 तेड़ा तो टेस्ट सीरीज गेलुचुकोवडम जरिगिंदी। अदे विधंगा मन मुख्यानिकि चेप्पुकोवालंटे वरल्ड टेस्ट चांपियनशिप फाइनल कु फस्ट टाइम वरल्ड टेस्ट चांपियनशिप लो फाइनल कु वेल्लडम जरिगिंदी। मनतो पाटु न्यूजीलैंड सेकंड जट्टुगा उंदी। न्यूजीलैंड वर्सेस इंडिया वरल्ड टेस्ट चांपियनशिप आड़बोतुन्नारु। అదే విధంగా మనం ఓవరాల్ గా ఈ టెస్ట్ సిరీస్ లో చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, రహేనే, వాటింగ్సన్ సుందర్, రిషబ్ పంత్, అశ్విన్, సిరాజ్, అక్షర్ పటేల్, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సమయం వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకున్నారు. వాళ్ళ ఆటతో పాటు బ్యాటింగ్ తో పాటు బౌలర్స్ కూడా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడారు. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ తీసుకోండి, 96 నాట్అవుట్ గా నిలిచాడు ఈరోజు. అదేవిధంగా రిషబ్ పంత్ సెంచరీతో తన మెరుపులు మెరిపించాడు. అదేవిధంగా అశ్విన్ కావచ్చు, తర్వాత అక్షర్ పటేల్ కావచ్చు, 5 వికెట్లు తీయడం జరిగింది. సిరాజ్ 2 వికెట్లు తీయడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో, సుందర్ 1 వికెట్, తర్వాత అశ్విన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, పటేల్ 4 వికెట్లు. అదేవిధంగా మనం టెస్ట్ సిరీస్ ఏటీఎం టెస్ట్ సిరీస్ కూడా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ న్యూజిలాండ్తో పాటు మనం ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఇదే ఊపిందన్నారు మన వాళ్ళు. ఏమంటే బౌలింగ్ బాగా చేస్తే మనదే టెస్ట్ సిరీస్. తర్వాత ఈ టీం చూసినట్లయితే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఆస్ట్రేలియా థర్డ్ ప్లేస్, ఇంగ్లాండ్ ఫోర్త్, పాకిస్తాన్ 5th ప్లేస్లో ఉంది. కాబట్టి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడబోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.